సర్వదాత్మన స్తోత్ర శతదం హితాసారేణ లగ్నస్య తిథివార నక్షత్ర నవరాత్రే కానవాంశ ద్వాదశాంశ త్రింశ స్వస్తి సర్వే గ్రహాః శుభ నక్షత్రయుక్తాః సరిగ్గా శుభముహూర్తం అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామి వారికి జరుగుతున్నది. జీలకర్ర వల్ల నర్తక స్వామిని మీరు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం శుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తూ ఉన్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడదీరగే పుష్పాక్షత సహితే శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్ర వరయో శిరసో గట్టిగా కూడా రామనామ స్మరణ 1000 మంది ఉన్నాం. అయోధ్యలో రాముడు కనబడాలి, ఇక్కడ మండపంలో ఉన్న రాముగారు కనబడాల. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ రోజున సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణ మాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో జీలకర్ర బెల్లం మాంగళ్య పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనంటే సూత్ర మూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతా అని ఆ మాంగళ్యంలో గౌరీ సరస్వతి మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. ఆ పూర్తిగా సౌభాగ్యం ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అనంటే భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకుంటుంది అనంటే భక్త రామదాసు గారు
తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు మెట్టినిల్లు దాంతోపాటు భక్తులు కూడా రామభక్తుడైనటువంటి రామదాస్ గారు ఈ ముగ్గురు సమర్పించినటువంటి మూడు మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా ఆ మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య భద్రాసుర సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్య.